యాదాద్రి భువనగిరి జిల్లాకు సాగునీరు అందించే నృసింహ రిజర్వాయర్ పనులు ముందుకు సాగడం లేదు. కేవలం రెండేళ్లలో పనులు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని సర్కార్ పెద్దలు గొప్పగా చెప్పారు. మూడేళ్లు గడుస్తున్నా కనీసం భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు ప్రభుత్వం. నిర్మాణ పనులు చేస్తున్న కంపెనీలకు ఖర్చు చేసిన దాంట్లో కనీసం 50% నిధులు కూడా ఇవ్వలేదు. పనులు జరుగుతున్న తీరును చూస్తే ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బస్వాపురం ప్రాజెక్టును 15-16 ప్యాకేజీలో పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ఎంతోమంది వేల ఎకరాలను దారాదత్తం చేశారు. ఆ భూములు కోల్పోయిన రైతాంగానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిందా లేదా? 165,000 ఎకరాలు సాగవుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఆ పనులు ఇప్పటివరకు ఎంతవరకు కొనసాగుతున్నాయి? ఆ పనులలో నాణ్యత ఎలా ఉంది? ఈరోజు గ్రౌండ్ రిపోర్టులు తెలుసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వాపూర్లో రిజర్వాయర్ నిర్మాణానికి ప్లాన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే ఈ రిజర్వాయర్తో యాదాద్రి భువనగిరి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పింది. రిజర్వాయర్తో జిల్లాలోని ఆలేరు, ఆత్మకూర్, భువనగిరి, తుర్కపల్లి, బీబీనగర్, యాదగిరిగుట్ట, చౌటుపల్, వలిగొండ, రామన్నపేట మండలాల్లో 165,500 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తామని ప్రకటించింది. రిజర్వాయర్ నిర్మాణం కోసం బస్వాపురం, తిమ్మాపూర్, వడపర్తి, జంగంపల్లి, రుస్తాపురం గ్రామాల నుంచి బస్వాపురం ప్రాజెక్టు కోసం 4,187 ఎకరాల భూమి కావాల్సి ఉంది. 1578 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే రిజర్వాయర్ పనుల కోసం 2017 నవంబర్ 10 పిఎల్ఆర్, ఎన్ఈసిఎల్, ఎన్సీసీ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2019 నవంబర్ నాటికి రిజర్వాయర్ పనులు పూర్తి కావాలి. కానీ 13.73 కిలోమీటర్ల పొడవుతో 60 మీటర్ల ఎత్తు నిర్మించాల్సిన రిజర్వాయర్ కట్టను 4 భాగాలుగా డివైడ్ చేసి పనులు చేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 40% పనులు మాత్రమే జరిగాయి. ఇప్పటికి దాదాపు 30-40% పని కూడా పూర్తి కాలేదు. ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కాలేదు. దానికి సంబంధించిన సబ్మెర్జర్ అయిన విలేజ్లకు సంబంధించిన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలు కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తి చేయకుండా ఆ ప్రాజెక్టు నత్తలేసు కాంట్రాక్టర్ పేమెంట్ ఇవ్వడం మూలంగా కాంట్రాక్టర్ పనులు కూడా బంద్ చేసే పరిస్థితి వచ్చింది. మొత్తం బంద్ చేసిండు కాంట్రాక్టర్లు. కొండపోచమ్మను పూర్తి చేసుకొని మళ్ళీ కెనాల్ తీసుకుంటూ ఉటావటిన దానికి పేమెంట్ ఇచ్చుకుంటూ మెదక్ జిల్లాలో ఆందోళన అక్కడ పోయే విధంగా తీసుకొస్తున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక దుర్మార్గమైన పాలన చేస్తున్నాడు. ఈ ప్రాంతంలో బస్వాపూర్ అనే ప్రాజెక్టు మీద కనీసం 4 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఉంది. కాళేశ్వరం ఉన్న ప్రాజెక్టు మీద ఉన్న శ్రద్ధ బస్వాపూరమే లేదు. కేసీఆర్ ఏమున్నా ఎక్కడ ఎలక్షన్లు వస్తే అక్కడ కోట్లు కుమరిస్తుంది తప్ప బస్వాపురాన్ని ఎప్పటివరకు కంప్లీట్ చేస్తాడో చెప్పలే విధంగా ఉంది. బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి జిల్లాలోని ఆలేరు, ఆత్మకూర్, భువనగిరి, తుర్కపల్లి, బీబీనగర్, యాదగిరిగుట్ట, చౌటుపల్, వలిగొండ, రామన్నపేట మండలాలకు నీరందించేందుకు మెయిన్ కెనాల్స్ ను 57 కిలోమీటర్ల దూరం వరకు ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంట్లో 243 స్ట్రక్చర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికోసం 1,059 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే ఇప్పటి వరకు 35 కిలోమీటర్ల కెనాల్, 144 స్ట్రక్చర్లు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. అనుబంధంగా నిర్మించే కుడి కాలువ 4 కిలోమీటర్లు మాత్రమే పూర్తి కాగా ఎడమ కాలువ పని ఇంకా ప్రారంభించలేదు. కెనాల్ నిర్మాణం వరకు వరుసగా కాకుండా ఎక్కడ భూసేకరణ జరిగితే అక్కడే పూర్తి చేస్తున్నారు. మాది 250 సర్వే నెంబర్ల ఒక ఎకరం భూమి పోయింది. అందులో ఒక బావి ఉండే, బావి పైసలు రాలేదు. ఇక దాన్ని తిరిగినాం అప్లికేషన్ అయితే పెట్టినాం, ఒప్పుకున్నాం. అంతేగాని తిరిగి కాళ్ళే పోతున్నాయి కానీ వాళ్ళు ఇచ్చింది లేదు, నేను తీసుకుంది లేదు. అడిగితే ఇస్తాము అని అంటారు. నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నావు కదా, నీ బావి గుడిపిరు కదా, అది దాన్ని అంటున్నాగా అంటున్నాగానే కట్టడం పోయింది. బావి అయితే అడ్రస్ లేదు. ఇప్పుడు రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా జిల్లాలోని బిఎన్ తిమ్మాపూర్, లక్ష్మీ నాయకుడి తండ, చొంగల్ నాయకుడి తండ పూర్తిగా మునిగిపోతున్నాయి. మొత్తం 1,556 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. దీనికి సంబంధించిన ప్రక్రియ స్పీడప్ కావాల్సి ఉంది. పునరావాస సాయంపై బిఎన్ తిమ్మాపూర్ వాసులు కొద్ది రోజుల క్రితం ఆందోళనకు దిగారు. మా భూమి కోల్పోవడం వల్ల మాకు డబ్బులు సరైనంగా గవర్నమెంట్ న్యాయంగా ఇవ్వలేదు. 13,90,000 లెక్కల మాకు ఎకరం రేటు కట్టేస్తే మాకు బయట 10 గుంటలు కూడా వచ్చే ప్రసక్తి లేదు. గవర్నమెంట్ హైకోర్టు స్టే తీసుకొచ్చినా కూడా పని ఆపడం లేదు. కాంట్రాక్టర్లు ఖచ్చితంగా కాంట్రాక్టర్ల మీద చర్య తీసుకోవడమా, లేకుంటే రైతులు న్యాయం చేసి ఖచ్చితంగా మా రైతులను ఆదుకోవాలి అని కోరుతా ఉన్నాం. ప్రాజెక్టు ఆలస్యానికి ప్రధాన కారణం భూసేకరణ జరిపిన గ్రామాల్లో ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. దీంతో భూమి ఇచ్చిన వారు ఇంకా కబ్జాలోనే ఉన్నారు. బియ్యం తిమ్మాపూర్ గ్రామం మొత్తం ప్రాజెక్టులో మునిగిపోతుంది. వారికి పునరావాసం ఎక్కడ కల్పిస్తారో ఇప్పటి వరకు చెప్పలేదు. రుస్తాపూర్లో భూసేకరణ ప్రారంభించలేదు. దీనికి తోడు రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మధ్య సమన్వయ లోపంతో పనులు ముందుకు సాగడం లేదు. వారికి కనీసం కూడా నష్టపరిహారం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం లాక్కుంది.
అదేవిధంగా తిమ్మాపురం గ్రామాలలో కూడా ఇప్పుడు కూడా ఆ ఇండ్లు పోయిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా మరియు వాళ్ళ భూములకు కూడా డబ్బులు ఇవ్వకుండా లంబర్తండ వాళ్ళకు కూడా ఇవ్వకుండా ప్రాజెక్టులు నడుపుతారు. ఈ వర్షం వల్ల కూడా వచ్చి నీరు ఎక్కువై వాళ్ళకు కూడా ఊరు ముంపు గురి అవుతుంది. తక్షణమే ప్రభుత్వం రిలీజ్ చేసి వాళ్ళ రైతులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ మొత్తము ముట్ట చెప్పి ఒక ఎకరము 30 గుంటలు భూమి పోయింది. మళ్ళీ 2 బోర్లుండే ఆనాడు 6,70,000 కట్టించరు, కానీ బోర్లకు మాత్రం నాకు డబ్బులు కట్టియలే. తిరిగి తిరిగి కలెక్టర్ ఆఫీస్ తిరిగి ఒక 2 సంవత్సరాలు తిరిగిన లాస్ట్కు నాకు డబ్బులు ఇవ్వకుండానే మొత్తం కూడిచేసి తీసేసిర్రు. బస్వాపూర్ రిజర్వర్ నిర్మాణానికి నిధులు విడుదల ఆలస్యమవుతోంది. పనులు పూర్తిగా పర్యవేక్షించిన తర్వాతే నిధులు విడుదల చేస్తామంటున్నారు అధికారులు. పెండింగ్ నిధులతో పాటు మరో 500 కోట్ల రూపాయలు విడుదల చేస్తే రిజర్వాయర్ పనులు స్పీడ్ అవుతాయంటున్నారు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి వెంటనే బాధితులకు పరిహారంతో పాటు పునరావాసం కల్పించాలంటున్నారు. లేదంటే తమ భూములను వదులుకునేది లేదని ముంపు బాధిత ప్రజలు చెబుతున్నారు. ముంపు బాధితుల సమస్యలు తీర్చి పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. ఈ ప్రాజెక్టు ప్రారంభమై 3 సంవత్సరాలు అవుతున్నా గానీ 50% పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. 2 సంవత్సరాల్లో పనులను పూర్తి చేస్తాం, సాగునీరు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తున్నా ఇప్పటి వరకు పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వకపోవడంతో పనులు కొనసాగడం లేదు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పనుల్లో భూములు కోల్పోయిన రైతులకు కావచ్చు, అదేవిధంగా గ్రామాలను ఖాళీ చేసిన రైతాంగానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఇది బస్వాపురం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి గ్రౌండ్ రిపోర్ట్.